ప్రతి అధికారి నాయకుడిగా మారాలని, ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తీర్చాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. గ్రామదర్శిని, నోడల్ అధికారులు రాష్ట్ర స్థాయి సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. కట్టుబట్టలతో నడి రోడ్డుపైకి నెట్టారని, అయినా పట్టుదలతో కసిగా పోరాడుతున్నామని చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో జరిగిన గ్రామదర్శిని, నోడల్ అధికారుల రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. 1000 మందికి పైగా నోడల్ అధికారులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సమస్యలను అవకాశాలుగా మలుచుకుంటూ వృద్ధి రేటులో నెంబర్1 స్థానంలో నిలిచే దిశగా దూసుకుపోతున్నామన్నారు చంద్రబాబు. విభజన సమస్యలు కారణంగా తలసరి ఆదాయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నామన్నారు. కేంద్రంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ అన్యాయం చేస్తే ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ఎన్డీఏ మోసం చేసిందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ సహా మొత్తం 18 అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. కేవలం రాజకీయ కారణాలతో కేంద్రం ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు అభినందించారు. ఒక రాష్ట్ర సమస్య గురించి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరచడం దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది. రాజ్యసభలో వస్తే ఒక్క బీజేపీ తప్ప ఎన్డీఏలో ఉండేవాళ్ళు మనకే సపోర్ట్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకటే చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, విభజన చట్టం ఉంది, ప్రత్యేక హోదా వాళ్ళ హక్కు, ఇవి ఇవ్వాలని చాలా స్పష్టంగా అందరూ ముక్త కంఠంతో మనకు సపోర్ట్ చేశారంటే అది మన మీద దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి గౌరవం. అందుకని అందరూ సంఘీభావం తెలియజేశారు. వారందరినీ సందర్భంగా మనస్ఫూర్తిగా మనందరి తరపున అభినందిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అధికారులు ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుండటంతో ఏపీకి పెట్టుబడులు తరలివస్తున్నాయని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. రాయలసీమ రాళ్లసీమ అని అందరూ ఎగతాళి చేశారని, కానీ రతనాల సీమగా మారుస్తామని హామీ ఇచ్చారు. జనవరి నాటికి అనంతపూర్ నుంచి తొలి కియా కారు ఉత్పత్తి అవుతుందని స్పష్టం చేశారు. కియాతో పాటు అపోలో టైర్స్, భారత్ ఫోర్స్, అశోక్ లైలాండ్ లాంటి కంపెనీలు ఇప్పటికే ఏపీకి వచ్చాయని గుర్తు చేశారు. ఇక్కడ ఏ ఇండస్ట్రీ రాదన్నారు, వలసలు తప్ప వేరే గత్యంతరం లేదని అనేక సందర్భాల్లో మాట్లాడే పరిస్థితి నుంచి మనం ఒక పద్ధతి ప్రకారం పనిచేశాం. నేను కియా మోటార్స్ అడిగినప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తే నీళ్ళు ఎక్కడున్నాను అడిగారు. నేను ఒకటే చెప్పాను, 4 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు మీ ప్లాంట్కి వస్తే అప్పుడే మీరు వర్క్ స్టార్ట్ చేయండి, అది చేసి పెట్టే బాధ్యత తీసుకుంటామన్నాం. 4 సంవత్సరాల్లో నీళ్లు కియా మోటార్కి ఇచ్చి హంద్రీనేవా పూర్తి చేసి కియా మోటార్ స్టార్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. జనవరిలో ఫస్ట్ కార్ అనంతపూర్లో కియా మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందంటే అది మనం చూపించిన చొరవ. మనందరం గట్టిగా పనిచేశాం, దీంతో ఇంకొక ఎకో సిస్టమ్ కూడా తీసుకొచ్చాం. కియా మోటార్స్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, భారత్ ఫోర్జ్ వచ్చింది, అశోక్ లైలాండ్ వచ్చింది. ఇది ఆటోమొబైల్ క్లస్టర్ కింద ఆటోమొబైల్ హబ్ తయారయ్యే పరిస్థితికి వచ్చింది. తిరుపతిలో బ్యాటరీ ఉంది. ఇవన్నీ కూడా రాను రాను ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇన్ని సమస్యలున్నా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నామని, ఇప్పటికే రాష్ట్రానికి 500కు పైగా అవార్డులు వచ్చాయని చంద్రబాబు సంతోషం వెలిబుచ్చారు. ఇన్ని అవార్డులు సాధించడం ఒక రికార్డ్ అన్నారు. ఈ విజయం తన ఒక్కడిది మాత్రమే కాదని, ఇది బృంద విజయమని చంద్రబాబు అన్నారు.